హై సో దాకా కనుక ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ ది లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ నా లేటెస్ట్ టెక్నాలజీస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ యుఐ సంబంధించినవి ఇంకా ఏదన్నా టిప్స్ అయినా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కింద మీకు హెల్ప్ అవ్వాలన్నా కూడా నేను ఇందులో మొత్తం అప్డేట్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మెయిన్ డేటా సైన్స్ ఈ మెషిన్ లెర్నింగ్ ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ ఏం వాడతారు నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో దానికి వెళ్తే ముందు నేను ఆల్రెడీ ఏఏ గురించి ఏమేమి చెప్పే ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అంత ఏముందో మీకు క్లియర్గా అప్డేట్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పాలంటే ఇందులో డేటా సైన్స్లో వీటి చాలా ఇండస్ట్రీస్లో ఈ డేటా సైన్స్ అనేది మనం వాడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ రికగ్నైజేషన్లో కూడా ఎక్కువ వాడతాం బ్యూటీ మార్కెట్ ఈ బ్యూటీ మార్కెట్లో మనం ఎక్కువ వాడుతున్నాం ఈమెయిల్స్ ప్యామ్ అండ్ మాల్వేర్ ఫిల్టరింగ్ అంటే ఈమెయిల్స్ అన్ని డిటెక్ట్ చేసి ఏవి స్పామో ఏవి కరెక్ట్ ఇంపార్టెంట్ మెయిల్స్ ఈ డిటెక్ట్ చేసుకునేలాగా ఎలగరేదం అనేది మనం రాసుకోవచ్చు దీని ద్వారా మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్పామ్కి రెగ్యులర్గా కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి ఆ వర్డ్స్ ఏంటంటే ఫ్రీ అని ఉండటం డిస్కౌంట్స్ ఉండటం లేకపోతే ఈమెయిల్ ఐడిలో కొన్ని కొన్ని చేంజెస్ తోటి ఒరిజినల్కి రిలేటెడ్గా దగ్గరలో ఉండేలాగా కొన్ని కొన్ని ఈమెయిల్స్ ఉండటం లేకపోతే సబ్జెక్ట్ కామన్గా ఎవరు రాసేవాళ్ళు ఉంటారు ఆ రకంగా కామన్గా కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ రాస్తారు అవి లేకపోతే ఫ్రమ్ అనేది టూ అనేది ఇంకా వేరే టెక్స్ట్ కలర్స్ ఎక్కువ వాడేసి లేకపోతే హైలైట్లు ఎక్కువ హైలైట్స్ ఎక్కువ చేసేసి ఇలాంటివి స్పామ్ ఈజీగా ఐడెంటిఫై చేయటం కొన్ని కొన్ని ఫిల్టర్స్ కొన్ని కొన్ని కామన్గా వాడి ఐటమ్స్ ఉంటాయి వాటి ప్రకారం మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు బ్యూటీ మార్కెట్లో వాడతాము బ్యూటీ మార్కెట్లో ఏంటంటే మీ కాంప్లెక్షన్ మీ ఫేస్ కాంప్లెక్షన్ మీ ఫేస్లో ఉన్న ఫేర్నెస్ ప్రకారం మీకు ఏది కరెక్ట్గా అప్లై చేసుకోవడానికి కాస్మెటిక్స్ కాస్మెటిక్స్ ఏమైతే ఉన్నాయో లేకపోతే అవన్నీ ఈజీగా రికమెండ్ చేసుకునేలాగా బ్యూటీ మార్కెట్లో అది హెల్ప్ అవుతుంది అండ్ ఫేస్ రికగ్నైజేషన్ సిస్టంతో మన సెక్యూరిటీ గురించి లేకపోతే మనకున్న ఏజ్ ప్రకారం మనకున్న ఇది ప్రకారం మనం ఏంటో ఐడెంటిఫై చేసుకునేలాగా ఆల్రెడీ కొన్ని కొన్ని యాప్స్ ఉన్నాయి సో ఆ రకంగా మనం మెషిన్ లెర్నింగ్లో కూడా మనం అలగ అన్ని అని వాడి చేసుకోవచ్చు థర్డ్ ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్ డిటెక్షన్ ఆన్లైన్ ఫ్రాడ్ చేసే వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ అవుతారు ఏ రకంగా జనాల్ని మనకి ఫస్ట్ ఇన్వాల్వ్ చేస్తారు ఇన్వాల్వ్ చేసి ఏ రకంగా వాళ్ళు ట్రాన్సాక్షన్ యూస్ చేస్తారు ఫస్ట్ ఏం ఆ ప్రాసెస్ ఆ స్టెప్స్ అన్నీ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అందులో నుంచి మన హిస్టరీ తీసుకొని దాని ప్రకారం మనం డిటెక్ట్ డిటెక్ట్ చేసుకునేలాగా ఉంటుంది డిజీజ్ ఐడెంటిఫికేషన్ నెక్స్ట్ డిజీజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా డిజీజ్ వచ్చే ముందు సిమ్టమ్స్ అనేవి చాలామందికి రెగ్యులర్గా కామన్గా ఉంటాయి అవన్నీ మనం ట్రాక్ చేసి త్రీ ఫోర్ డిసీజ్ సిమ్టమ్స్ తీసుకుని ఆ రకమైన డిసీజ్ ఐడెంటిఫికేషన్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లో అయినా ఏంటంటే స్నీజస్ లేకపోతే కాఫ్ డ్రెక్ ఆఫ్ లేకపోతే స్టేజ్ తెలియకపోవటం ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ కాబట్టి సో ఇలాంటివి స్టార్ట్ అయినప్పుడు ఏ మెడిసిన్స్ తీసుకోవాలి అండ్ రికమెండేషన్ తోటి చేయొచ్చు ఈ రకంగా కూడా మనకి ఈ అల్గారిథమ్స్ అని వాడి ఈ డేటా సైన్స్ అల్గారిథమ్స్ అని వాడి మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అని వాడి ఇంప్లిమెంట్ చేసుకునేలాగా చేసుకోవచ్చు అండ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ గురించి ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనలైజ్ ట్రీట్మెంట్ అంటే మనం ఆల్రెడీ డాక్టర్ తోటి ఎలా అయిపోయి అనే ఉన్నప్పుడు ఆల్రెడీ ఏదైనా మనకి హెల్త్ కండిషన్ డిగ్రేడ్ అవుతున్నప్పుడు సో ఆల్రెడీ ఎస్ఎంఎస్ అయిపోవటం వెళ్ళిపోవటం డాక్టర్కి అలార్మింగ్ మెసేజ్ వెళ్ళిపోవటం ఏదో డేంజర్ జరుగుతుందని చెప్పి వెంటనే తెలుసుకోవటం ఆ తర్వాత మెసేజెస్ మెడిసిన్స్ గురించి మెసేజెస్ మీకు రావటం ఆ తర్వాత ఏదైనా దగ్గరలో ఉన్న ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా కమ్యూనిటీ అనేది ఆ యాప్ ద్వారా మీరు బిల్ చేసుకుంటే కనుక దాని ద్వారా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా సో ఈ రకంగా కూడా దీంట్లో డెవలప్మెంట్ జరుగుతుంది ఈ క్లినికల్ ఈ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి నెక్స్ట్ క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి ఈ విషయంలో కనుక ఇవన్నీ ఎంఎల్ అండ్ డేటా సైన్స్ వాడినప్పుడు చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల చేసిన తర్వాత కూడా ఇంకొకటి ఏంటంటే క్యారెక్టర్ రికగ్నైజేషన్ కూడా చాలా పాపులర్ నవ్ డేస్ ఈ క్యారెక్టర్ రికగ్నైజేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను క్యారెక్టర్ అనేది కొన్ని కొన్ని బిహేవియర్ సిమ్టమ్స్ బాడీ బిహేవియరల్ సిమ్టమ్స్ వల్ల కూడా క్యారెక్టర్ అనేది ఏంటో అర్థమవుతూ ఉంటుంది ఒక్కొక్క మనిషిది సో అతను కూర్చున్న విధానం అతను మాట్లాడే విధానం అతను నడిచే విధానం లో కూడా అప్పుడప్పుడు డిఫరెన్సెస్ అన్నీ ట్రాక్ చేసి ట్రాక్ చేసి ఆ రకంగా అతని క్యారెక్టర్ ఏంటో అతనితో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు లేకపోతే తను ఇలా ఉన్నాడు అని చెప్పి మనకి సో ఈ రకంగా క్యారెక్టర్ బిహేవియర్ వియర్డ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు అతను ఏమేమి పనులు చేశాడు అంటే తన బిజినెస్లోని లేకపోతే తన పర్స్పెక్టివ్స్లోని ఇలాంటివన్నీని ఆల్రెడీ ట్రాక్లో ఉన్నప్పుడు దాని ద్వారా ఐడెంటిఫై చేసి క్యారెక్టర్ రికగ్నైజేషన్ అనేది చేసి మనకు ఒక ఈజీగా అర్థమవుతుంది సో ఇందులో కూడా మనం అల్గారిథమ్స్ అన్ని వాడి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఈ డేటా మెషిన్ అల్గారిథమ్స్ మెషిన్ లర్నింగ్ అల్గారిథమ్స్ అండ్ డేటా సైన్స్ అల్గారిథమ్స్ సో ఇందులో కూడా ఎక్కువ వాడుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనలైటిక్స్ ఈ డేటా సైన్స్ అనేది ఎనలైటిక్స్ ఎలా చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గోల్ సో ఏదైనా ఈ ఎగ్జాంపుల్స్ నేను ఏమైతే చెప్పానో ఫస్ట్ ఏ ఎగ్జాంపుల్లో అయినా మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఆ గోల్ ఏంటో అర్థం చేసుకుంటాం ఈ గోల్ని డిఫైన్ చేస్తాము అర్థ బిజినెస్ ఇది ఎవరెవరికి క్యాటర్ చేస్తుంది ఎవరెవరు దీన్ని ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ బిజినెస్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నాక ఏదన్నా హెచ్ఆర్ ప్రాబ్లం ఉన్నా ఏమన్నా సరే అవి రాసుకుంటాము కేపిఎస్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ సో ఎక్కడెక్కడ ఏ సెక్షన్స్లో ఇది ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తుంది ఈ ఐడియా సో అలాంటివి ఏ క్యాటగిరీస్కి ఏది క్యా క్యాటర్ చేస్తుంది ఈ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని మనం ముందుగా అన్నీ లిస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఐడెంటిఫై ప్రాబ్లమ్స్ ఇందులో ఉన్న రిస్క్స్ ఏంటి ఇందులో ప్రాబ్లమ్స్ ఏంటి సో మొత్తం అన్నీ మనం రాసుకోవాలి ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కింద దాన్ని మార్చాలి ఈ డిఫైన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మొత్తం డిఫైన్ చేసుకోవాలి ఎవ్రీ ఎవ్రీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆ తర్వాత చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ మనకి దగ్గర రెడీగా ఉన్నాక ఈ టార్గెట్ అవుట్కమ్ అంటే కరెక్ట్గా ఏ ఏం చేస్తే దీని టార్గెట్ మనం రీచ్ అవుతాం అని చెప్పి మనం అవుట్కమ్ బేస్డ్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి అప్పుడు మనకి ఎలగరిదం అనేది నీట్గా రాసుకోవచ్చు ఇంకేంటంటే మీ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ ఉండాలి మీ మీరు ఆ ప్రోడక్ట్ మీద ఎంత నమ్మకం ఉన్నారు ఆ నమ్మకం వేరే వాళ్ళు వచ్చి ఏదన్నా ఇది పనిచేయదు లేకపోతే ఇది వర్క్ అవ్వదు అన్నప్పుడు మీ దగ్గర ఒక కాన్ఫిడెన్స్ తోటి ఉండాలి ఆ కాన్ఫిడెంట్గా మీరు సమాధానం చెప్పే విధంగా ఆ ప్రొడక్ట్ గురించి లేకపోతే ఆ యాప్ గురించి మీ కాన్సెప్ట్ గురించి మీ మీద మీకు నమ్మకం ఉండాలి ప్రా అప్పుడు ఏదైనా మీరు ఎదరికెళ్తారు లేకపోతే చాలామంది క్రిటిక్స్ ఉంటారు ఏదైనా అన్నప్పుడు ఈ ఐడియాస్ అనేవి డ్రాప్ అయిపోతుంటాయి ఆటోమేటిక్గా సో అందులో ఈ గాడ్ చేసుకోవాలి ఈ బయాసెస్ ఏమైనా ఉన్నప్పుడు మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటా ఒకవేళ మనం చెప్పే విధంగా సో వాళ్ళు కూడా కొన్ని కొన్నిసార్లు మనకి ఇన్పుట్స్ ఇస్తారు అవి తీసుకుంటే వాళ్ళకి దూరంగా ఉండకుండా దగ్గ అలా అని కాదు కానీ బస్ట్ ఇన్పుట్స్ అన్ని తీసుకుని సో దాని మీద ఎలా వర్క్ చేయాలనేది మనం మీద మనం కాంపిడెంట్ ఉంటే కనుక సో మనం డిఫరెంట్ ఈ సెక్షన్స్లో మనం క్యాటర్ చేయొచ్చు ఈ మెషిన్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ అని వాడి డేటా సైన్స్ అని వాడి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్పీరియన్స్ తోటి మనకున్న డేటా అంతా అన్క్లీన్ చేసిన తర్వాత ఎన్ని చేసిన తర్వాత జాట్ డౌన్ చేసి క్వశ్చన్స్ అన్ని రాసుకొని ఆ తర్వాత ఎన్ని అవర్స్లో పనిచేస్తామో ఎన్ని అవర్స్లో అవుతుంది ఈ ఎస్టిమేషను ఇదంతా తర్వాత వస్తుంది ఆ తర్వాత ఇందులోంచి ఇన్సైట్స్ అన్ని తీసుకొని దాని నుంచి మనం ప్రొడక్ట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో ఏ అల్గరిథమ్స్ అనేవి వాడాలి ఎలా వాడాలి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోస్ చెప్తాను సో మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలన్నా మీరు కమెంట్ బాక్స్లో రాయండి మీకు ఇన్ఫర్మేషన్ ఇంకొద్ది అల్గరిజమ్స్ గురించి కావాలంటే కనుక నేను అప్డేట్ ఇస్తాను అండ్ ఎక్కువ మంది అడిగితే కనుక ఎక్కువ మందికి అది నెసెసిటీ ఉంటే కనుక నేను వీడియో చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ డింట్ ఓకే థ్యాంక్ యూ